మాట్లాడదాం, శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, మీరు మాజీ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడిగా ఉన్నారు. సో ఎంప్లాయీస్ వెతలు ఇవే కాకుండా రైల్వే సేఫ్టీ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారా? ప్రస్తుతం జరిగిన ఈ ప్రమాదానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఆ జయంత్ గారు ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ లైన్ లో వెళ్ళి అది పట్టాలు తప్పి లూప్ లైన్ లో పడిందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, లూప్ లైన్ లోనే వెళ్ళి ఉంటుంది బండి. ఇది రెండు లూప్ లైన్ లో వెళ్ళిందని కూడా ఇప్పుడు ఒక రకంగా సీరియస్ గా చర్చ నడుస్తుంది. అదే అధికారికంగా కూడా అదే చర్చ నడుస్తుంది. అదైతే మరి సిగ్నల్ మెయిన్ లైన్ లో ఉండి లూప్ లైన్ లో ఎందుకు వెళ్ళింది అనేది ఒక పాయింటే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఆ పాయింట్ అనేది ఉందో, ఆ పాయింట్ లో ఏమైనా గేర్ పాయింట్ లో ఏమైనా స్ప్లిట్ వచ్చిందా అనేది ఒక క్వశ్చన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఏమైనా అయిందా అనేది ఒక క్వశ్చన్. అంటే ఇది ఇవన్నీ క్వశ్చన్స్ అనేది, ఇవన్నీ ఎంక్వైరీలో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రశ్నలు అన్నిటి జవాబు అనేది వెతుతారు. ఎందుకు అయింది అనేది, ఇది రియల్లీ మెయిన్ లైన్ లో సిగ్నల్ ఉన్నప్పుడు ఈ లైన్ లో వెళ్ళకూడదు యాక్చువల్లీ. ఆ పాయింట్ అసలు అడ్జస్ట్ కాదు. కానీ ఆ పాయింట్ ఎలా అయింది, ఇంటర్లాకింగ్ సెక్షన్ ఇది, ఆ పాయింట్ ఎలా అయింది అనేది ఒక పాయింట్. ఇది ఒక సబ్జెక్ట్. ఇంకొక పాయింట్ ఏమంటే, మనం ఈ సిగ్నలింగ్ స్టాఫ్, నేను ఇప్పుడే వేకెన్సీలు చూస్తున్నాను, సుమారు 5,000 వేకెన్సీలు ఉన్నాయి భారతీయ రైల్వేలో సిగ్నలింగ్ స్టాఫ్. అంటే ఏమన్నా పని ఒత్తిడిలో ఏమైనా కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మానవ తప్పిదానికి కారణం అంటే సిస్టమ్ ఫాల్ట్. మళ్ళీ టెక్నికల్ పాయింట్కి హ్యూమన్ ఎర్రర్కి సిస్టమ్ ఫాల్ట్ ఏమంటే, 5,000 సిగ్నల్ వేకెన్సీస్ ఉన్నాయి భారతీయ రైల్వేలో. ఇది ఇది కూడా ఒక పెద్ద కారణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. అయితే శివకుమార్ గారు, ఒకవేళ లూప్ లైన్లోనే ట్రైన్ వచ్చినట్టయితే కోరమండల్ ఎక్స్ప్రెస్, ఆ లూప్ లైన్ అనేది ట్రైన్ స్టేషన్కి దగ్గరగా ఉన్న దాదాపు ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంటే, అటు కానీ ఇటు కానీ? అంటే లూప్ లైన్ అంటే ఒక స్టేషన్, ఏదో ఎక్కడైనా స్టేషన్ ఉంటే దాని బ్లాక్ సెక్షన్ అంటారు. ఉంటుంది కదా, మరి ఆ లూప్ లైన్ లోకి వచ్చింది అంటే ఏదో రెండు వైపు, యా అంతకంటే ముందు సిగ్నల్ చూపించి ఉండాలి కదా అటువైపుగా వెళ్ళాలి అని. లేదంటే ఇక్కడ ట్రైన్ లోకో పైలట్ తప్పిదం ఏమీ లేదనేది విచారణలో తేలింది ప్రాథమికంగా అని చెప్తున్నారు. అంటే సిగ్నల్ ని ఫాలో అయ్యి లూప్ లైన్ లోకి వెళ్ళారు, అంతేనా? సిగ్నల్ ఫాలో అయ్యాడు, బండి లూప్ లైన్ లో వెళ్ళింది. ఇది లూప్ లైన్ లో వెళ్ళి ఉంటే మాత్రం సిగ్నల్ ఫాలో అయ్యాడు. 120-130 స్పీడ్ లో వెళ్తున్నారు ఆయన. ఆ మెయిన్ లైన్ కాబట్టి. అదే లూప్ లైన్ అంటే మీకు 40-30 స్పీడ్ లో వెళ్ళాలి. అవును, కానీ ఆయన 130 స్పీడ్ లోనే వెళ్తున్నారు. ఆ 120 ఏదో అంటారు. డేటా లాగర్ లో తెలుస్తుంది ఇవన్నీ. డేటా లాగర్ లో స్పీడ్ అనేది లోకల్లో తెలుస్తుంది, కానీ సిగ్నలింగ్ అని డేటా లాగర్ లో తెలుస్తుంది. ఎందుకంటే డేటా లాగర్ అనేది మన విమాన దీంట్లో బ్లాక్ బాక్స్ అంటాం ఏదైనా, అది మనకు బ్లాక్ బాక్స్ అనేది డేటా లాగర్. ఇది మెయిన్ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది, భువనేశ్వర్ లో ఉంటుంది. మొత్తం వివరాలన్నీ క్లియర్ గా తెలిసిపోతుంది, ఎవరు స్పీడ్ ఎవరు బ్లఫ్ చేయడానికి ఉండదు అనమాట. కానీ డేటా లాగర్ చూపిస్తుంది, సిగ్నల్ ఏమో మెయిన్ లైన్ లో ఇచ్చినట్టు చూపిస్తుంది. అది ఇట్ ఈస్ రియల్లీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక, ఇట్ ఈస్ రియల్లీ మిస్టరీ టైప్. మిస్టరీ అని చెప్తున్నారు. సో మరి ఎవరు ఎప్పుడు ఎలా అన్ఫోల్డ్ చేస్తారు అనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్గానే కనిపిస్తుంది. జయంత్ గారు, ఒక విషయం చెప్పండి, కవచ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? కవచ్ సిస్టమ్ ఉంటే కనుక, అసలు కవచ్ అన్ని రూట్స్లో కూడా లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాదనా, లేదంటే రైల్వేకి వస్తున్న ఆదాయం సరిపోక ఈ కవచ్ మీద పెట్టడానికి పూర్తి బడ్జెట్ని దానికే వెచ్చించాల్సి వస్తుందని వెనకడుగు వేస్తోందా ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ యువర్ రీడింగ్ సార్? ఈ డబుల్ లైను మల్టిపుల్ లైన్స్ సిస్టంలో కవచ్ అనేదాని అవసరం ఉండదు సార్. సింగిల్ లైన్ ఇప్పుడు కొంకణ్ రైల్వేస్ ఇటువంటి రైల్వేస్లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఇంజన్లలో కూడా మార్పులు చేయాలి. దీని ఈ టెక్నాలజీ సంబంధించినంత వరకు ఇంజన్లలో మార్పు చేయాలి. ఇది కొంచెం వ్యయ ప్రజాస్తులతో కూడుకున్న పనే. ఎదురుగా బండి వస్తే బండిని ఆపగలిగేది. ఇది ఇటువంటి ఎదురుగా బండికి రావడం అనేది ఒక సింగిల్ లైన్లోనే జరిగే అవకాశాలు ఉంటాయి. మామూలుగా డబుల్ లైన్లో అప్లైన్ పోతూ ఉంటుంది, డౌన్ లైన్ ఎదురెదురుగా వచ్చే సందర్భమే ఉండదు. దెన్ వెన్ దిస్ కవచ్ కమ్స్ ఇంటు ది సింగిల్ లైన్.